కారు వచ్చింది, బాబుగారు వచ్చినట్టున్నారు. దండాలు బాబు, దండాలు. దండాలు బాబు, దండాలు. తమరు ఎవరు బాబు? కిరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ ని. వాడు రైట్, నేను లెఫ్ట్. మేమిద్దరం ఒకే కంచం అది, ఒకే మంచంలో పడుకున్నాం. అంత అంత క్లోజ్ అన్నమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? నా కూతురు బాబు. ఈ అమ్మాయిని చూస్తుంటే అది అదేంటంటే. నారాయణ, నీకేం కావాలన్నా మోహన్ అడుగు. రే కిషోర్, నువ్వు మోహన్ చెప్పినట్టు చెయ్యి. ఓకే కిషోర్, ఇదిగో ఈ పేపర్లో ఇసుక లారీల లోడింగ్ అన్లోడింగ్ అన్ని వివరాలు ఉన్నాయి. దగ్గరుండి అన్ని జాగ్రత్తగా దింపించు. ఓకే. ఓ అసిస్టెంటా? మరి కంచం, మంచం, నా మాట వేదం. ఏం బాబు, ఇందాకన్నారు కుడి ఎడమ అని, అది ఇదేనా? అది మా ఇద్దరిది, అదో టైప్ ఫ్రెండ్షిప్ లే. ఏ టైప్? తమరేమి చెప్పక్కర్లేదులేండి, అంత అర్థమైపోతుంది. కిషోర్ వస్తున్నా. బడాయి బాబు. పోదు బాబు అని మనకెందుకు పద. ఇదే ఇక్కడే ఆపు. మెల్లగా దిగు, మెల్లగా. ఇదిగో చూడు, మూడో అంతస్తు. బాగుంది కదా? ఇదిగో 3 రూపాయలు. 5 రూపాయలు. నేను ఎప్పుడు ఇచ్చేది ఇంతే నోయ్? నేను ఎప్పుడు 5 తీసుకునేది? నేనేమో కావాలంటే ఇక్కడి చోట దింపు. అలాగే ఎక్కడ దింపేస్తాను. ఏవయ్యా, అసలు నీకు బుద్ధుందా? అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చా, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తావా? కాస్త జ్ఞానం ఉండాలి. ఎవటి ఇచ్చేయండి. స్వీటీ చెప్పింది కాబట్టి ఇస్తున్నాను. ఇదిగో దండాలమ్మా. డబ్బులు నావి, దండాలు ఆవిడిక. వేరే శాస్త్రి ముసలమ్మ కూడా పొడిచిపోవడం. రే ఎంతసేపు అయిపోతుంది తొందర, కానీ ఎంతసేపు అయ్యా? చూస్తుండి. నమస్కారం సూపర్ శాస్త్రి గారు. ఎవరు మీ సిస్టర్? ఎవరు? అదే ఈ మేడం ఎవరు అని. నా పెళ్ళం. పొట్టిగా అందంగా ఈడు చూడు. పొట్టిగా అందంగా ఈడు. అదే మీ ఫ్లాట్ నెంబరు? ఓ అదే 9వ నెంబరు. ఓహో, డబుల్ బెడ్రూమ్, పెద్ద హాలు, అటాచ్డ్ టాయిలెట్స్. రే కిషోర్. ఎవరు? నా అసిస్టెంట్. కమ్ సార్ కి ఫ్లాట్ ని మొత్తం డీటెయిల్ గా ఫుల్ అది ఫ్లాట్. నేను ఇక్కడే ఉన్నాను. ఓకే థాంక్స్. రండి రండి రండి. అవును, మీరు విజిటేరియనా నాన్ విజిటేరియనా? ఏదైతే నీకెందుకయ్యా? మేడం, మీ ఫ్లాట్ లో సపరేట్ గా బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, తలుపు తీయగానే కనిపిస్తాయి. నీకెందుకు కనిపిస్తాయి? చేరేది మేము, మాకు కనబడాలి. నువ్వెందుకు చేరుతావు? నువ్వు గృహప్రవేశం చేయించి నీ దారి నువ్వు పోతావు. ఎక్కడికి పోయేది? గృహప్రవేశం చేసిన తర్వాత కూడా కాపురం చేస్తాం. అవ్వా, అన్యాయం, అక్రమం. ముహూర్తాలు, తద్దినాలు పెట్టుకోవాల్సిన పంతులు అనాల్సిన మాట్లాడేవి. పరాయి వాడి పిల్లలతో కాపురం చేస్తావా? పరాయి పిల్లం ఏంటి? పరాయి పిల్లం. స్వయంగా నా మంత్రాలు నేను చదువుకుని తాళి కట్టిన నా పిల్లం. పేరు స్వీటి, నా పేరు సూపర్ శాస్త్రి. మై గాడ్, ఈవెన్ నీకు భార్య? అవునయ్యా, నీకేమైనా ఇబ్బందా? అసలు మా ఇద్దరు గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఇంజనీరు? ఎక్కడ? ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది వాళ్ళు తెగ తికమక పెడుతున్నావు? ఏమండి, ఏం కావాలి మీకు? మేము చేరే ఫ్లాట్ చూద్దామని వచ్చాం. ఇతగాడు తికమక పెడుతున్నాడు. బెడ్రూమ్, బాత్రూమ్ చూపిస్తాను. చిచి, తలుపు తీయగానే బాత్రూమా? వాస్తు ఒప్పుకోదు. కాదండి, బాత్రూమ్ లోపల ఉంటుంది. ఈ బడుద్దే అలా చెప్పాడు. సర్లేండి, అందరికి అన్ని తెలిస్తే తలా ఒక ఫ్లాట్ కట్టేవారు. మీరు పదండి. సరే పద. అసిస్టెంట్ వి, అసిస్టెంట్ పనులు చూసుకో. ఇసుక లారీలు, సిమెంట్ బస్తాలు లెక్కలేసుకో. వెళ్ళ. వెళ్ళకపోతే ఈ ఎండలో పడి మాడు. నువ్వు నా ఎదురుగా ఉంటావా? నోరు జారుకు. జారితే చెప్పుతో కొడత. జాగ్రత్త. ఈ దుర్గంటి ఏమనుకున్నావు? పిచ్చుకుంటా గులాబీ మొక్క దగ్గర కోసం నీలేకపోనే. బాబా, నువ్వు అక్కడ గొట్టం తొక్కితే ఒక గొట్టంలో నీళ్ళు తగ్గిపోతున్నాయి. లేలే, అయ్యో వెళ్ళిపోతున్నాయి. అది ఎట్టి? అయ్యో అయ్యో.
వచ్చేస్తానే గులాబీ మొక్క దగ్గరకు వచ్చారు కానీ నీళ్ళైపోతున్నాయి. ఇదిగో గులాబీ మొక్క, నువ్వేం మంత్రం పెడుతున్నావు వస్తాను. టైం అయినా పర్లేదు, మంచి ముహూర్తం పెట్టండి. ఈత గాడికి వక్రదశ నడుస్తోంది. అందువల్ల బాబు నువ్వు వ్యాపారం అష్టమి నవమిలో ప్రారంభించు, అమోఘంగా కలిసి వస్తుంది. అలాగేనండి, ముహూర్తం రాసిస్తాను, తీసుకువెళ్ళి. అష్టమి మంగళవారం 16వ తారీఖు మధ్యాహ్నం 2:30 ఇలాతే. అక్కడే కాదు, ఇక్కడ దక్షిణదే, దక్షిణ. ఇక్కడ నేనుంటే అక్కడెందుకు? తీసుకో, మంచిది, వెళ్ళిరా. తర్వాత బసు బసు నరసమ్మని చూస్తుంటే నాకు నరాలు జువ్వును లాగేస్తున్నాయి. నీకేమైనా సిగ్నల్ ఇచ్చిందా ఏంటి? సిగ్నలా? కిటికీలోంచి కింద పడిపో ఎలా కొడుతుంది సైట్. అయితే బండి ట్రాక్ మీద ఉన్నట్టే. అప్పుడేమైంది? ఇక చూపిస్తా చూడు నా తడాక. ఓకే ప్రొసీడ్. వస్తా బాసు. హలో, బాగున్నారా? ఏమండి, మీరు రోజు ఈ టైంకే పైకి వస్తారా? అబ్బా, మీరు నవ్వితే ఎంత అందంగా ఉన్నారండి. ఏమైనా సరే ట్రై చేయాల్సిందే. బిటి కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. బొమ్మ గీసే, బాగుందా? నీ బొమ్మ కూడా గీస్తాను. ఎవరు? ఆగండి, వస్తున్నా. నమస్తే. ఏమినాయనా ఇప్పుడు వచ్చావు? అది మా ఆవిడ, నువ్వు లోపల పో. ఇప్పుడు చెప్పు. మాకు అర్జెంటుగా పెట్టాలండి. ఏమిటి పెట్టేది? వాకిట్లో ముగ్గ? అది కాదు బావగారు, వరుస కలపకు, విషయం చెప్పు. నాకు శోభన ముహూర్తం పెట్టాలి. పెడతా గాని ఒక్కడివి ఎలా చేసుకుంటావు శోభనం? మీరు మరీ చిలిపి. నా ఒక్కడికి కాదు, నాకు మా ఆవిడికి. అయితే ఇంతవరకు మీకు జరగలే? అవును బాబాయ్, ఇక మీరే దగ్గరుండి జరిపించాలి. అయితే మీ ఇద్దరికి ఇంతవరకు శోభనం జరగలేదా? నిజంగా? నిజం. ఒట్టు ఒట్టంకుల్. అయితే ఇవాళ రాత్రికి బ్రహ్మాండమైన ముహూర్తం, సరిగ్గా అర్ధరాత్రి 1:00. 1:00? చీకటి కదండి. సరే, రేపు పొద్దున స్టేజీ కట్టి పిలుస్తా, అక్కడ చేసుకో. లేకపోతే ఏమిటయ్యా, ఈవేళ దాటితే సంవత్సరం దాకా శోభన ముహూర్తాలు లేవు. నీ ఇష్టం. అయ్య బాబాయ్, అలాగైతే ఇవాళ పెట్టేయండి. నాకు సిగ్గే దగ్గర కాదు, పిల్లల దగ్గరికి పోయి సిగ్గుపడు, పో ముందు. ఉంటాను మామయ్య. వీడు మొహానికి శోభనం అంటే శోభనం, పేదం అన్నారు పేద. నీళ్ళు పోసినప్పుడు, నీళ్ళు అయిపోయినప్పుడు తెలుపు రంగులో ఉంది, ఇప్పుడు ఎరుపు రంగులో ఉంది. ఇదేదో పెద్ద తర్కసలో ఉంది. నువ్వు కూడా మేజిక్ చేస్తున్నావే. ఈ ఏదో అనుమానం నాకు ఎందుకని వెళ్ళి సూపర్ శాస్త్రి చెప్తాను. నేను నీళ్ళు లేకుండా చేసేస్తాను. చూద్దా కదా సూపర్ శాస్త్రి గారు. ఎతకేసేస్తున్నాను. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఎట గేత మెద మంటే మెద. గులపూన్ ఎప్పుడు చూసారైతే? నువ్వు చూడలేదా? చూసారా? 2 రంగులు ఎప్పుడు చూసారైతే? నీ మొహానికి 2 రంగులేం కర్మ, ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులు కనపడుతుంది. పోయి చూడు, పోపో. అది కాదండి. కానీ లేదు, పైసా లేదు. ఆ నరసింహ గడికి శోభనం అంట, ఏమన్నా కావాలేమో చేసి పెట్టు. నరసింహానికి నరసింహకి శోభనమా? నేను ఎంత అదృష్టం? వాడికి శోభనం అంటే వీడికి అదృష్టం ఏంటి? నరసింహానికి నరసింహకి శోభనము. జోరుగా ఉన్నా నా ఒళ్ళు పులకరించిపోతుంది.
నరసింహానికి నరసింహకి ఇద్దరికి శోభనమా? నిజంగా బ్యాచులర్ బదిరా, నన్ను అడిగితే అబద్ధం చెప్పనా? అర్థం చేసుకున్నా. శాస్త్రగారు, శాస్త్రగారు. ఏంటో దిరకాసు, ఏంటి పైకొచ్చావు? మీతో కొంచెం పర్సనల్ టాకింగ్ చేయాలండి. ఇక్కడ ఎవరు లేరు, చెప్పు. నన్ను అడిగితే? నిన్నేమి అడగను. మీరు అడగకపోయినా సరే మీకు రహస్యం చెప్పాలనుకున్నానండి. రహస్యం చెవులు చెప్పు. ఏంటంటే, నా కలగా గులాబీ పువ్వు రెండు మూడు రకాలుగా కనబడుతుంది బాబు, నాకైతే భయంగా ఉందండి. రాత్రిపూట వచ్చి ఎదవ కూతలు కూసావంటే పళ్ళు రాలగొడతాను. జాగ్రత్త, నీ మొహానికి ఏది చూసినా రెండు రకాలుగానే కనబడతాయి. ఇదెంత ముందు నీ కళ్ళు ఏ రకంగా చూపించుకో. నా కళ్ళకేమైనా బాబు, బానే ఉన్నాయి. నీ కళ్ళకేమిటా? దేశానికి ఎనిమిది దిక్కులుంటే ఏ దిక్కును చూస్తున్నావో తెలియదు బాబా. నాకుండి చూడండి, చాలా భయంగా కొట్టుకుందండి బాబా. సరే ఉండు, ఉండు చెప్తా. ఈ కుంకుమ బొట్టు పెట్టుకుని, ఇది హనుమాన్ చాలీసా క్యాసెట్. వెళ్ళి ఈ క్యాసెట్ పెట్టుకుని పడుకో. ఇందులో హనుమంతుడి మీద గీతలు పాటలు ఉంటాయి. హనుమంతుడి మీద కాదు, హనుమంతుడు తోక మీద పొడిగాటి దండకం ఉంది. పోరా పనికి మాలిన విధవా, వెళ్ళి పెట్టుకుని పడుకో. అలాగేనండి, కోళ్ళ మీ నేల జన్మలో గుర్తుంచుకోనండి. మర్చిపోనండి. ముందా క్యాసెట్ పెట్టుకోవడం మర్చిపోకు. ఈ క్యాసెట్ మాత్రం పెట్టుకుని వింటానండి. మూడు కళ్ళ విధవా. అదేంటి బాబా అలాగంటారేటండి శాస్త్రగారు? ఆ పాట ఏంటో నాకు తెలియదండి బాబు. వీడే గొంతు మార్చి ఆ పాట పాడి మనందరినీ భయపెడుతున్నాడు. వీడే దయ్యం, పట్టండి. బాబా నాకంటే ఇదండి, ఇది హనుమంతుడు పాడని పాట బాబు. హనుమంతుడు పాట ఏమిట్రా నీ బొంద? కాదండి బాబా, ఇందాక మీరు ఇచ్చిన హనుమంతుడి క్యాసెట్ అండి. ఎదురా క్యాసెట్ చూడండి, ఇందాకటి మీద అదే పాడుతున్నాడు బాబు. పేయి పాట అంటే నేనే పొరపాటున క్యాసెట్ మార్చిచ్చానమాట. శాస్త్రి బావా, ఇదంతా నీ తతంగా? తన్నులు తింటావు ఎవడా నీకు బావా? ఇదిగో మాటలు తినగలని తప్పుడు క్యాసెట్ ఇచ్చి మమ్మల్ అందరినీ దయ్యం భూతం అని దడిపించింది చాలక, ఇంకా బుకలిస్తున్నావా? భయపడేవాడి పెళ్లి ఎందుకు చేస్తున్నావు? పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? అట్లా అంటే నాకు ఏడిపోతుంది. పెళ్లి చేసుకున్నా సాబరం కాలేదని బాబా. నీకెవరు చెప్పారా? నీకెవరు శాస్త్రి గారు చెప్పారా? పంతులు నా ఇంటి గుట్టంతా రచ్చగీడుస్తావా? నేనేం చేస్తాను చూడు. ఏమిటో నువ్వు చేసేది, మేమంతా చేతకైన వాళ్ళమా? అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది, అదే డేట్ ఏమైతేనా చెప్పేవాడిని. అబ్బో పెద్ద చించేవాడు బయలుదేరాడు మొనగాడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఏమంటావు బామ్మ? పోసిన కర్మ కూడా నిన్నే సలహా అడగాల, నేను నా పని అయిపోయింది. ఎక్క కుదిరింది, లేపుతూ కూర్చో. ఒరే నీ అంత చూస్తా, రేపు చూద్దూగాలే, ముందు బామ్మని లేపుకో. ఏమిటా నీ విధవ కూతలు నువ్వు? ఆంటీ గారు, అమ్మా ఆంటీ గారు. వీళ్ళు జీవేమిటో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు నన్ను వదిలిపెట్టరు.
మళ్ళీ క్యాసెట్ వింటావా? మరీ అంతగా భయపడకరా, నీ క్యాసెట్ తీసుకుపోతాలే. వస్తాను కదా. వ్యాయామం చేస్తున్నావా? కాదండి, కూరగాయలు తరుగుతున్నాను. ఏమిటో నాకు కళ్ళు కనిపించాం అనుకుంటున్నావా? చూస్తున్నారుగా, మరి ఎందుకు అడగటం? అబే అందుకు కాదు అడిగింది. ఇలాంటి వ్యాయామం వల్ల ఏమొస్తుంది? బ్రహ్మాండమైన వ్యాయామం చేయాలి, కండలు పెంచాలి. ఆ రోజుల్లో నేను వ్యాయామం చేస్తుంటే కండలు గుండుల్లా తిరిగేవి, పిచ్చి ముండలు నా వెంట పడేవారు. సార్ సార్, ఒక మంచి వ్యాయామం నేర్పండి. వీలు పడదాం. సార్ సార్. అబ్బే ఇప్పుడు కుదరదా? అలా కాదు శాస్త్రి గారు, మీరు కాదంటే నేను చచ్చినంత ఒట్టే. సరే, అంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఈ వేటకు ఒక ఆసనం వేసి చూపిస్తా, అది నేర్చుకో. సరేనా? అలాగే వేసి చూపించండి. అన్నిటికంటే పద్మాసనం చాలా గొప్పదో ఉందది, వేద్దాం. కూర్చో. ఇలా కూర్చుని ఈ కాలు ఈ తొడ మీద పెట్టి, ఈ కాలు ఈ తొడ మీద పెట్టి నిటారుగా ఉండి 4 సార్లు గాలి పీల్చుకుని వదలాలి. ఏది చెయ్యి. అలా కాదండి, మీరే వేసి చూపించండి. అలా అన్నా బాగుంది. ఈ కాలు ఇలా పెట్టాలి, ఈ కాలు ఇలా పెట్టాలి. అమ్ము, నా కాలు రావడం లేదు. నా కాలు రావడం లేదు. బాబు మోహన్, బాబు మోహన్, నా కాలు రెండు విడదీనైనా విడదీనైనా. ఊరుకోండి సార్, మీరు భలే జోకులు వేస్తారు. జోకులా? నా శాంతం కీళ్లు రొప్పులు పెట్టి చస్తుందా? ఊరుకోండి. ఓసారి ఇవయ్యా బాబు, బాబు మోహన్ ఆగు నాయనా, ఒకసారి రా నాయనా. శాస్త్రి గారు, ఇక మీరు నడవలేరు. కుష్టు సంఘం నుండి ఓ బండి తెచ్చుకోండి, నెట్టుకుండి తిరగచ్చు, భలే ఉంటది. అనవసరంగా వేశాను రోయ్, ఇలా ఇరుక్కుపోయాను. నిన్నెవడయ్యా నన్ను అడగమంది? నేను మిమ్మల్ని అడిగానండి. మీరేగా ఆ రోజులు చించేశాను, ఊతికేశాను, ఆరేశాను అన్నారు. సరదాగా ఒకటి వేయమన్నాను, వేశారు, ఇరుక్కుపోయారు. కిందికెళ్ళి బండి తీసుకొస్తాను. ఇందాక ఏమన్నావు? నన్ను పుష్టి బండి ఎక్కిస్తానని? ఛాన్స్ మిస్ అయ్యారండి, బండి మీద వెళ్ళే ఛాన్స్. అతడిగా శత్రు గారు, ఒక్కసారి శీర్షాసనం వేసి చూపిస్తారా? నీ ఆసనాలు నేర్పితే నా చెప్పండి, నేనే కొట్టుకుంటాను. ఏంటి నవ్వుతున్నావు? నా ఆసనం సంగతి నీకు తెలిసిపోయిందా? ఎందా ఎందా పరిగెది? ఎందా ఏమిటి? ఎముకలు సున్నం అయిపోతాయి, వెళ్ళు, నీకే తెలుసు. అమ్మా బతికండా నాయన. ఆగండి, బాబు మోహన్, బాబు మోహన్, ఈ లోకంలోకి వస్తావా? ఏంటి సార్, మీరంతా కలిసి ఒకేసారి వచ్చేసారు. మీ మీద కంప్లైంట్ వచ్చిందో, బేబీ నేదో అన్నావట? ఏం జరిగింది సార్? ఏంటా, కొంచెం క్లాస్ తీసుకున్నామని. క్లాస్? మా ఆవిడ బట్టలాడడానికి పైకి వచ్చినప్పుడల్లా గోళ చేస్తున్నావట, భాష రాదని వేళకోవడమా? అబే అవేం లేదండి, ఒకే చోట ఉండేవాళ్ళం కదా, ఆ మాత్రం పలకరించకపోతే బాధపడతారని. ఏంట్రా నువ్వు పలకరించేది? ఇప్పటికి 2 సార్లు చెప్పింది మా ఆవిడ, ఎందుకులని ఊరుకున్నా. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఏ పాటకు ఆ పాట తీసి ఉతికి ఆరాస్తా. జాగ్రత్త. ఏమండి శాస్త్రి గారు మాట్లాడరంటే? అంతే అంతే, రే నువ్వు పక్కకు జరుగు, పక్కకు జరుగు. ఎవరైనా ఒకటి మరోసారి ఇలా జరిగిందో నేను రెచ్చిపోతా. ఇంకా చూస్తావేటే పదవే పత్తముడు. నమస్కారం బాబు. నమస్కారం అండి, రండి. మా మిక్సీ ఓపెనింగ్ కి మీరు కూడా రావడం మా అదృష్టం. హలో, రండి సార్, రండి.
ఏమండ కూర్చోండి, ఏమండి కూర్చోండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నారండి. ఎందా శాస్త్రి భార్య ఎందాయే? ఆ వాళ్ళు వచ్చేసాం. రండి రండి శాస్త్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద ముత్తైదు చూసినట్టే ఉంది. చిచ్చి, నేను ముత్తైదు ఏమిటాయా? మా సిటీ ముత్తైదు ఆడ మగా తేడా తెలీదు. వీళ్ళేమిటి, వీళ్ళని పిలిచావా? చూసావా వాళ్ళ గొనుగుడు వాళ్ళును. ఇదిగో ఏమండో, మీకు చెప్పి ప్రారంభిద్దామా? ఏమండో, ఎంత రెడీ అయినా ఇక ప్రారంభిద్దామా? అప్పుడేనా? ముందు మంగళహారత పాడండి అన్నయ్య గారు. కర్మ వీడికి అన్నయ్య అవ్వాలా? సరేలే. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ వాసుదేవ తమ వాసు. చాలు ఆపండి, ఆవిడ భయపడిపోతుంది. సరే భయపడకు, పాడంలే. ఏమాయ్ స్విచ్ ఎక్కడ? అప్పుడే కంగారు పడతారండి బాబాయ్ గారు. ఆ కాల కాస్త పసుపురాయిని ఏంటి? ఓరి నీ దుంపదేగా, ఇందాకేమో పెద్ద ముత్తైదువా అన్నాం, కాసేపు అన్నయ్య, ఇప్పుడు బాబాయ్, ఆ తర్వాత నిన్ను కదయ్యా. నన్ను నన్ను ఇంతకీ స్విచ్ ఎక్కడయ్యా? ఇదిగో మిష్ను, అదిగో స్విచ్, నొక్కండి. నొక్కేస్తా, అందరూ తప్పట్లు కొట్టండి. 1 2 3. మంట కారం, అబ్బో మంట, ఒళ్ళంత మంట, అయ్యో మంట, అయ్యో అయ్యో మంట. ఏమైంది పెదనాన్న గారు? ఈ నోరు మీ విధవా, ఎవడరా నీకు పెదనాన్న? నా కళ్ళలో కారం పడి నేతొస్తుంటే అబ్బా అమ్మా. ఎక్కడన్నా మిక్సీ ఓపెనింగ్ కి పళ్ళు కాయగూరలు వేస్తారా గానీ నా శ్రాద్ధం ఎండి మిరపకాయలు వేస్తారా? అప్పటికి పచ్చిమిరపకాయలు పోయమన్నాను మామయ్య గారు. ఓరి నీ వాయు వరసలు తగలబడ తర్వాత పిలుచు గానీ కాసేపు నీళ్ళు ఇవ్వరా ముందు నాకు. అయితే కారం మొహం మీద పడితే కళ్ళు మనవా బావ గారు? ఓరి నీ వాయు వరసలతో నన్ను తగలబెట్టేలా ఉన్నా ముందు నాకు నీళ్ళు ఇవ్వరా. ఇలా రండి, ఇలా రండి. ఎక్కడ పడుకోండి, ఇప్పుడు తగ్గింది అతను. అయ్యో అయ్యో, ఏంటి శాస్త్రి గారు? ఓ నీ అమ్మ కడుపు గాల నిన్ను మర్చిపోయింది. క్షమించు, నా కర్మ కొద్ది అన్నాను, నన్ను క్షమించమ్మా. పండంటి నా మొగుడు పైకి వెళ్ళిపోయాడే. అయ్యా శాస్త్రి, ఒక్కసారి నిన్నోడు తంకులను పిలిచి నా పసుపు కుంకాలు కాపాడు బాబు. పిలవను, చచ్చినా నేను పిలవను. కాళ్ళు కర్మ కర్మ నాయనా అంకుల్, నాయనా అంకుల్. ఇక్కడుంటే వీళ్ళంతా ఇంతే పదండి వెళ్ళిపోదాం. ఇవి జరిగినట్టు అంటా పోతారే వాళ్ళంతా. నోరు